నాగుల పంచమి సందర్భంగా వరంగల్ నగరం రంగశైపోటిలోని నాగేంద్రస్వామి, దయానంద కాలనీలోని శ్రీ కనకదుర్గమాత దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ మేరకు మహిళలు భక్తి పారవశ్యంలో పాము పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదుర్గమాత ఆలయ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్, నాగేంద్రస్వామి ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ నాగుల పంచమి విశిష్టత వివరించారు. ఈరోజు వసంత వచ్చిన రోజు భద్ర మహారాజు గారు వారి యొక్క జనమేజ మహారాజు గారికి సర్వం శాపం వలన వారికి ఇది ఉన్నదని చెప్పి సర్పయాగం చేస్తూ నిర్వహిస్తూ ఉన్నారట. ఈ నిర్వహిస్తున్న సమయంలో సర్పాలన్నీ కూడా వచ్చి అదే యాగంలో పడి ఆహుతి అయిపోతుంటే రానున్న కలియుగం లోపల ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా నాగేంద్ర స్వామి రూపంలో ప్రత్యక్ష బలంగా ఆడుకుంటాడు. ఈ సర్పజాతులన్నీ కూడా వెళ్ళి దాని మంది రక్షణ అయింది అని చెప్పి అనుకుంటున్నాను. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా కలిసి వశిష్ఠ మహారాజు వచ్చి ఆ వశిష్ఠ మహారాజు విచారించి ఈ కద్రో మహారాజు దగ్గరకు వచ్చి, ఆయన నీ యొక్క జనమేజ మహారాజు మీ యొక్క తల్లిగారికి ఎటువంటి శాపం లేకుండా ఈ శాప విమోచనమైనటువంటి చేస్తాను కాబట్టి ఈ యొక్క సర్పజాతి ఈ యొక్క హోమాన్ని అమవలసిందిగా అని చెప్పి ఈరోజు ఆయన నగుల పంచమి సందర్భంగా తెల్లవారి ఇద్దరు మార్నింగ్ 5 గంటల 4 గంటల నుండే మహిళా భక్తులు సోదరమణులు పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇచ్చేసి నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు ముక్కులు సమర్పించుకుంటున్నారు. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే ఆ నాగేంద్రుడు ఆ జుబ్బు చెట్టు కింద ఉన్న 7 రకాల పుట్ట ఏదున్నదో ఆ పుట్టలో పాలు పోసి ముక్కులు సమర్పించుకుంటే వారిని కోరిన కోరికలు తీర్చాయన్న నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా వచ్చి చాలా 20 సంవత్సరాల నుంచి కూడా విచ్చేసి అక్కడ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతం అంతా బాగుండాలి, ఈ ప్రజలు సుఖదంతా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని ఆ నాగుల పంచమి నాగదేవతను కోరుకుంటూ భక్తులు మహిళా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఆడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు.